నమస్కారం సిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వార్డుల్లో మున్సిపల్ అధికారుల విస్తృత పర్యటన ప్రజా సంక్షేమమే ప్రభుత్వ సంకల్పమన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ నాంగల్లో ఏపీజీబీ ఖాతాదారులతో సమీక్ష సమావేశం ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యమన్న బ్యాంక్ చైర్మన్ రాకేష్ కశ్యప్ రామలయంలో వినాయక చవితి వేడుకలకు భారీ ఏర్పాట్లు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామి దర్శనం చేసుకోవాలన్న భగవత్ సేవా సమాజ్ అధ్యక్షుడు సూరయ్య ఏపీ ఎఫ్సెట్లో రావోస్ విద్యార్థుల ప్రతిభ విద్యార్థులు అధ్యాపకులను ప్రశంసించిన ప్రిన్సిపల్ సుంకయ్య రైల్వే స్టేషన్ ఆవరణలో ఎస్ఆర్ఎంయు ఉద్యోగుల నిరసన రైల్వే ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేసిన యూనియన్ నాయకులు వీసీ కాలనీలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్న ఆర్య వైశ్య సంఘం నేతలు శ్యామ్ సుందర్ లాల్ శ్యామ్ సుందర్ గుప్తా సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికుల ఆందోళన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న మున్సిపల్ కార్మికులు ఉద్యోగుల సమాఖ్య సిఐటియు నాయకులు మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో పర్యటించి క్షేత్ర స్థాయిలో సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ సంకల్పమని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లాప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు పట్టణంలోని 6వ వార్డు శివార్లోని 38వ వార్డులో ఆయా వార్డు కౌన్సిలర్లు పురందేశ్వర్ సావిత్రమ్మలతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా 6వ వార్డులోని సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెత్తను మున్సిపాలిటీ పంపిణీ చేసిన బుట్టల్లోనే ఇవ్వాలన్నారు పట్టణమంతా పరిశుభ్రమైన మంచి వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని సిబ్బంది సైతం పోటీ వాతావరణంలో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు ప్రజలు కూడా తమ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వవచ్చని పట్టణ సుందరీకరణలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు ముఖ్యంగా ఈ రోజున మనం 6వ వార్డులో అవసర పరిణతో కలిసి వార్డులో పర్యటన చేశాము ప్రధానంగా ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేశాం తెలియంది అదేవిధంగా మెప్మా విభాగం కానీ ఇతర సెక్రటరీలు వాలంటీర్లు కూడా వచ్చారు టోటల్గా మనం ఇక్కడికి పెద్ద మేజర్ ఇబ్బంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి డ్రైన్స్ కావాలని అడిగారు ఆ డ్రైన్స్ కావాలి అనేటువంటి విషయం తప్ప రిమైనింగ్ కొన్ని చోట్ల రోడ్లు ఇవి రెండు తప్ప మిగిలినన్నీ కూడా బాగుంది పబ్లిక్లో ఇవన్నీ బాగానే ఉంది అయినప్పటికీ కొంతమందికి ఇప్పుడు 3 బుట్టలు మనం పంపిణీ చేశాము టోటల్గా మనం చెప్పేది ఏంటంటే ఇచ్చిన బుట్టల్ని సద్వినియోగం చేసుకొని ఆ బుట్టలు అని చెత్త ఇవ్వాలి వేరే బుట్టలు అయితే తీసుకోవాలనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా షాపులు ముఖ్యంగా 10 వాళ్ళు కూడా ఈ బుట్టల్ని మెయింటైన్ చేయాలి చెత్తని ఎక్కడ వీపు చెప్పడం జరిగింది అదేవిధంగా వాటర్ సప్లై సంబంధించిన సమస్య కూడా చెప్పారు చోట్ల అది కూడా మేము ఫుట్ చెప్పడం జరిగింది పరిష్కారం చేస్తామని అదేవిధంగా స్ట్రీట్ లైటింగ్ కూడా కొత్తగా ఇప్పుడు 10 చోట్ల 10 లైట్లు వాటికి ఇస్తున్నాము అవసరమైన సరే ఎక్కువ లైట్లు కూడా ఇస్తాము అంటే ఎక్కడైనా సరే మనకి ఇబ్బంది కల పరిస్థితి ఏదైతే ఉండవన్నీ పరిష్కారం ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు అంజలపట్నంలోని 6వ వార్డుకి కమిషనర్ గారు ఇచ్చేసినారు వార్డులో ఎటువంటి సమస్యలు దగ్గర నుంచి శానిటేషన్ ఏ రకంగా ఉంది అవి ఎలా ఉన్నాయి మరియు వర్కర్స్ శానిటేషన్ వర్కర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు సచివాలయం వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారని చూడడానికి వచ్చారు అక్కడక్కడ కొన్ని ఇబ్బంది పరిస్థితులు ఉన్నా కానీ వాళ్ళకు సార్ చాలా ఈ విధంగా చేయాలని వాళ్ళకు వివరించి చెప్పినందుకు కమిషనర్కి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అదేవిధంగా జనాలకు అవేర్నెస్ కలిగించారు 3 డబ్బాలు డిస్ట్రిబ్యూషన్ చేసి తడి చెత్తను పొడి చెత్తను అలాగే హానికర చెత్తను మొత్తాన్ని ఏ రకంగా మీరు ప్రజలకు మున్సిపాలిటీ వాళ్ళకి వాళ్ళు కూడా సార్ చాలా బాగా వివరించారు ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా మా వార్డులో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా సార్కి వివరించింది దాన్ని కూడా త్వరగా సొల్యూషన్ చేస్తాను నేను ఈ రకంగా చేసినందుకు అదేవిధంగా మేము మొన్న కౌన్సిలింగ్లో చెప్తాను వినాయక్ గారు పరిస్థితి సార్ దగ్గర దీన్ని పర్యవేక్షించారు
దీనికి కూడా తగిన సొల్యూషన్ వీలైనంతలో ఇమిడియట్ గా చేపిస్తాని ఆమీడం జరిగింది అందుకు నేను మున్సిపల్ కమిషనర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను వర్షాభావం కారణంగా వైఎస్ఆర్ నగర్లో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయామని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు రోజురోజుకు వైఎస్ నగర్ విస్తరిస్తున్న దృశ్యం సమస్యలు పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యే సూచనల మేరకు త్వరలోనే అత్యవసర సదుపాయాలు కల్పిస్తామని ఆయన చెప్పారు స్థానిక వైఎస్ నగర్లో వార్డు పర్యటనలో భాగంగా కౌన్సిలర్ సావిత్రమ్మ వైఎస్ఆర్సీపీ నాయకులు టీవీ రమణతో కలిసి వీధుల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీలో డ్రైన్లు రోడ్ల వసతి సరిగా లేదని వారం రోజుల్లో ప్యాచ్ వర్క్లు పూర్తి చేసి రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆరోగ్యం పారిశుద్ధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు కాలనీలో అత్యవసరమైన సమస్యలు గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని మీడియాకు తెలిపారు అంటే ముఖ్యంగా మనం ఇక్కడ వైఎస్ఆర్ నగర్ సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ప్రధానంగా ఈ అవుట్‌స్కర్ట్స్ ఉండటము ఈ వాతావరణం పెరుగుతురవడం వల్ల ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ అవుతా ఉంది యాక్చువల్గా ముఖ్యంగా రోడ్లు డ్రైన్లు లేవు యాక్చువల్గా దీనికి సంబంధించి కూడా మనం పది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా దాదాపు 1 కోటి రూపాయలు వరకు పెట్టాము అయినప్పటికీ కూడా ఇంజక్షన్ మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైన్లు చాలా ఎక్కువగా అవసరం అంతే ఉంది ఇది గమనించే ముఖ్యంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే కొంచెం ముందు ప్యాచ్ వర్క్ చేయాలని అప్పుడే ఉన్నాము కాబట్టి వర్షం రావడం వల్ల ఆ వర్క్స్ చేయలేకపోతున్నాము అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం వర్షం తగ్గితే కనుక ఎక్కడైతే ప్యాచ్ వర్క్స్ ముందు రోడ్డు నావడానికి వీలుగా లేదో అటువంటి చోట్ల ఈ టైలర్స్ కాలనీ కానీ ఇతర కాలనీ బొంగజగం కాలనీ లేదా రోడ్లు ఇతర రోడ్ల దగ్గర ఎక్కడైతే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో ఆ ప్యాచ్ వర్క్ అన్నీ కూడా 1 వీక్ 10 డేస్లో మొదలు పెడతారు అంటే ముందుగా మినిమం వాళ్ళకి బేసిక్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అది ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేస్తాము కాబట్టి ఇప్పుడు కూడా ప్రత్యేకంగా వార్డులోకి వచ్చి కౌన్సిలర్ సమక్షంలో వార్డులోకి తిరుగుతున్నాము ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా డెఫినెట్గా చూసుకొని సాధ్యమైన తొందరలో పరిష్కారం చేయడానికి ఇతరత్ర ఒక ఈ సివిక్ ఇమ్యూనిటీకి సంబంధించి మాత్రం 1 వీక్లో మొదలు పెడతాము రిమైనింగ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లోనే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము అదే క్లాప్కి సంబంధించి సెక్రటరీలు అందరూ ఉన్నారు అదే డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ కానీ ఇతర అన్నీ కూడా 100% చేయాల్సిందే మౌలిక సదుపాయాలు వేరు ఆరోగ్యానికి పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలు వేరు ఆరోగ్యానికి పారిశుద్ధ్యానికి ప్రధానమైనటువంటి పాత్ర వేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమం చేయమని శానిటరీ సెక్రటరీ సహా అందరి సెక్రటరీ ఆదేశాలు ఇచ్చాము మేము ఈ మౌలిక సదుపాయాల కల్పన మాత్రం డెఫినెట్గా మేము టేకప్ చేసి ప్రయత్నం చేసి సాధ్యమంత వరకు ఇబ్బంది లేకుండా మినిమం నీడ్స్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం 8వ వార్డుకు మా కమిషనర్ గారు విజిట్కి వచ్చినారు డోర్ టు డోర్ వార్డులో అంతా కష్టర్ వార్డు అంతా తిరిగినారు ఈరోజు తిరుగుతున్నారు సమస్యలు అంతా కాల్వలు రోడ్లు అన్నీ బాగలేవని చెప్పేసి వాటర్ నిల్వ ఉందని చెప్పేసి మేము తెలియజేయడం జరిగింది దాని సందర్భాన ఆయన అన్నీ రోడ్డు అంతా తిరిగి చూసి పరిష్కరించి అన్నీ చేయడం జరిగింది మళ్ళీ త్వరలోనే చేపిస్తామని చెప్పడం జరిగింది కాలువలు రోడ్లు అన్ని చూసినాడు కంపల్సరీ చేపిస్తాము అని చెప్పినాడు ఈరోజు మా వార్డు 38వ వార్డుకు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మన నంద్యాల కమిషనర్ గౌరవనీయులు మాకు రావడం మాకు ఎంతో సంతోషించదగ్గ విషయం ఎందుకంటే వార్డు అంతా బురదమయం ఎక్కడ చూసినా రోడ్లు లేవు మాకు డ్రైన్స్ లేవు రోడ్లు లేవు కాబట్టి ఇదంతా సార్ ఎమ్మెల్యే గారు చెప్పిన కమిషనర్ గారికి ఏం చెప్పినారంటే 3 గంటల సేపు తిరిగి ఈ సమస్యను సాల్వ్ చేయండి అని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు గారు కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు కమిషనర్ గారు వచ్చి డోర్ టు డోర్ తిరగడం రోడ్లు అన్నీ తిరుగుతున్నాడు వీలైనంత వరకు పరిష్కారం చేస్తాడని చెప్పేసి మాకు నమ్మకంగా ఉంది ఖచ్చితంగా ఈ అవకాశం ఖచ్చితంగా ఆయన మాకు సద్వినియోగం చేస్తాడని చెప్పేసి కూడా కమిషనర్ గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఆలోచిస్తున్నాం సంక్షేమమే బ్యాంకు ప్రధాన లక్ష్యమని ఆకర్షణీయమైన నూతన పథకాలతో అన్నిటికంటే విశిష్ట సేవలను అందిస్తోందని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు చైర్మన్ రాకేష్ కశ్యప్ పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా 122 బ్రాంచ్లు ఉన్నాయని 3900 కోట్లు డిపాజిట్లు 3800 కోట్ల రుణాలతో టర్న్ ఓవర్ ఉందని చెప్పారు స్థానిక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఖాతాదారులు డిపాజిట్ దారుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బ్యాంక్ రీజనల్ మేనేజర్ నవీన్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ మాట్లాడుతూ వ్యాపారులు రైతులు స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేస్తూ
విస్తృత సేవలను అందిస్తున్నారు మెరుగైన సేవలను అందిస్తూ వేల మంది ఖాతాదారులు డిపాజిట్దారులు ప్రజల నమ్మకాన్ని విశ్వసనీయతను బ్యాంకు సొంతం చేసుకుందని తెలిపారు ఆకర్షణీయమైన వడ్డీ సేవింగ్స్ పథకాలతోను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు Today, our APGB Bank, Nandyal Region, has conducted a customer meets involving the elite customers of APGB Nandyal Region. At this occasion, a large number of our existing customers and also non-existing non-customers, they have attended this meeting. Really, I am very happy to hear from our customers that the services provided by our branches of APGB is excellent and they have rated that APGB is providing the best services in the region. At this juncture, I would like to inform that APGB is having 122 branch in Kurnool district. And our branch network is highest among all the banks operating in Kurnool district. Further, our deposit is at the level of 3,900 crores, which constitute 20% of the entire deposits in the district. Under advances, we have granted loan to the extent of 3,800 crores. And our CD ratio is as high as 97%. Nandyal Regional Office tarapuna ivada ee khatadara samaveshana erpatu cheyabadindi. Ma chairman garainatundi Rakesh Kashyap garu developmental activities ni bank level lo field level lo abhivruddhi parchadaniki intavaraku intaku mundu eppudu kuda ee chairman gari kuda ila ee vidhanga ఇలా పర్యటించిన పర్యటన చేసిన సందర్భాలు లేవు ఆయన ఆయన ఒక విలువైన సమయాన్ని వెచ్చించి మొత్తం బ్యాంకులో ఉన్న 8 రీజన్లో కూడా ప్రత్యేకమైన షెడ్యూల్ వేసుకొని ఆల్ బ్రాంచ్ హెడ్స్ని కస్టమర్ని కలిసి బ్యాంక్ యొక్క పథకాలన్నింటిని వివరిస్తూ కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఏ విధంగా బ్యాంక్ మరింత అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముందుకు నడిపిస్తున్నారు ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యి ఇక్కడ నంద్యాల పట్టణంలో సుమారు ఒక 100 మంది ఖాతాదారులని ఇక్కడ సమావేశపరిచి వారిలో మా బ్యాంకు ఖాతాదారులు ఉన్నారు మరియు మా బ్యాంకు ఖాతాదారులు కాని వారు కూడా ఉన్నారు వారి యొక్క అమూల్యమైన సలహాలని వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని ఇవాళ మా బ్యాంకుకి తీసుకొని మేము మరింత ముందుకి వెళ్ళే విధంగా సార్ తమ అమూల్యమైన సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది వినాయక చవితి వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు భగవత్ సేవా సమాజ్ అధ్యక్షుడు సముద్రాల సూరయ్య తెలిపారు వేడుకల సందర్భంగా ఆలయంలో వినాయకుడిని అంకురజూర్ణ మహాగణపతిగా అలంకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు స్థానిక ఆలయంలో మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకుని వినాయకుడిని 5000 మొక్కచున్న కంకులతో ప్రతిష్ఠించనున్నట్లు చెప్పారు ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 1 గంట వరకు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామిని దర్శించుకోవచ్చని తెలిపారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ వారి ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 9 సంవత్సరాలుగా భగవత్ సేవా సమాజ వారిచే నిర్వహించబడుతున్న సంజీవనగర్ రామాలయంలో ప్రతి సంవత్సరము ఒక్కొక్క గణపతిని ప్రతిష్ఠించి దర్శనం ఏర్పాటు చేయడమైనది కానీ 2020లో కరోనా కారణంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేదు మరియు ఈ సంవత్సరం కరోనా నిబంధనలను అనుసరించి నంద్యాల ప్రజలకు సుఖశాంతుల్లో ఉండాలని కరోనా తొందరగా పోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము 5000 మొక్కజొన్న కంకులతో అంకుర జూర్ణ మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ నెల 10వ తేదీ అంటే వచ్చే శుక్రవారం రోజు ఉదయం 8 గంటలకు తొలి పూజ చేసి దర్శనం ఏర్పాటు చేయడమైనది
కావునా నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు 10 9 2021 నుంచి 14 9 21 వరకు దర్శనం ఏర్పాటు చేసినాము దర్శన సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఏర్పాటు చేయడం అనేది అదే విధంగా 14వ తేదీ నిమజ్జనంగా ఈ విగ్రహానికి నిమజ్జనం లేదు గనక రాత్రి 9 గంటల వరకు దర్శనం ఏర్పాటు చేయబడును కావున ప్రతి ఒక్కరు గమనించి మీకు మీకు తెలిసిన వాళ్ళకందరికీ తెలియజేసి ఆ పవిత్రమైన రోజుల్లో ఈ స్వామిని దర్శించి అనుగ్రహం పొందగలరని సదా మీ సేవలో భగవత్ సేవా సమాజం ముఖ్య గమనిక ప్రతి ఒక్కరు దర్శనానికి వచ్చేటప్పుడు మాస్క్ ధరించి మాత్రమే రావాలి కరోనా నిబంధనలను పక్కాగా పాటించవాలని కోరుతున్నాను శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత భక్తులకు అనుసంధానంగా మీ ప్రోత్సాహమే మాకు ఉత్సాహంగా ఎన్నో వినూత దైవ కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు ఆది నాయకుడు శ్రీ వినాయకుడి పూజ కూడా వైవిధ్య రీతిలో ఎంతో వ్యయ ప్రయాసలతో మీ సహాయ సహకారాలతో మేము గత 8 సంవత్సరాలు స్వామిని మహానగరాలకే పరిమితమైన స్వామిని ఒక మహాగణపతి స్వరూపాన్ని ప్రస్తుత సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ప్రతి సంవత్సరము ఏ విధంగా రూపుదిద్దుకుంటే బాగుంటుందో అది మా యొక్క సొంత ఆలోచనలతో రూపుదిద్దుకొని మీ అందరికీ స్వామి అనుగ్రహం చెందేట చేశాము భక్త మహాశయులకు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము మనందరికీ విదితమే ఏ కార్యక్రమం మనం చేయాలన్నా ఏ పూజ చేయాలన్నా ముందు ఆ మహాగణపతి పూజించిన తర్వాతనే మనము మిగతా దేవతలు కానీ మిగతా పూజలు కానీ చేస్తానామని మనందరికీ విదితమే అందులో భాగంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి నవమ వార్షికోత్సవం మొట్టమొదట నారికేలంతో మొదలుపెట్టి ఈ సంవత్సరం అంకుర జూర్ణ మహాగణపతి అంటే మొక్కజొన్న కంకులతో శ్రీ స్వామివారికి అలంకరణ చేయుచున్నాము ఈ అలంకరణకి దాదాపు 5000 కంకులతో స్వామివారికి అలంకరణ చేయుచున్నాము ముఖ్యంగా భక్తులకు తెలియజేయడం ఏమనగా ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్-19 అనుసరించి స్వామివారి దర్శనానికి రావాల్సిగా కోరుచున్నాము ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఏపీఎంసెట్ ఫలితాల్లో రావోస్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉన్నత ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ సుంకయ్య తెలిపారు ఇంజనీరింగ్ విభాగంలో పరీక్షకు హాజరైన 410 మంది విద్యార్థుల్లో 395 మంది విద్యార్థులు అర్హత సాధించి నందలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారని ప్రశంసించారు ఏపీఎంసెట్ లో ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులకు స్థానిక కళాశాలలో చైర్మన్ అప్పారావు డైరెక్టర్ మోనిచంద్ర అధ్యక్షతన అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉత్తమ అధ్యాపకులు జాతీయ స్థాయిలో కోచింగ్ ఇవ్వడం వల్లే ఇంతటి విజయం సాధించగలిగామన్నారు భారీ విజయానికి కృషి చేసిన విద్యార్థులు అధ్యాపకులు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు నమస్కారం ఈరోజు నంద్యాలలో ఐఐటి మరియు మెడికల్ సీట్లు సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ రావోస్ మరి ఈరోజు చూస్తే ఈరోజు ప్రకటించిన ఈఏపి సెట్ ఏపీ రిజల్ట్స్లో నంద్యాల పట్టణంలో టౌన్ టాప్ ర్యాంక్ 3507 జి నీరజ సాధించడం జరిగింది అంతేకాకుండా 10,000లోపు 7 మంది మరియు 20,000లోపు 17 మంది సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాము ఈ విద్యా సంవత్సరం చూస్తే నేషనల్ లెవెల్ నుంచి ఫ్యాకల్టీని పిలిపించడం జరిగింది అంతేకాకుండా కౌన్సిలింగ్ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది 7 గంటల వరకు మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరము ఆన్లైన్ ఎగ్జామ్స్ పోర్టల్ కూడా విత్ 4 లాక్ క్వశ్చన్ బ్యాంక్ ప్రతి పిల్లడికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది నేడు వెలువడిన ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ ఇంజనీరింగ్ విభాగం నందు రావోస్ కళాశాల విద్యార్థులు నంద్యాల పట్టణం నందు ప్రథమ ద్వితీయ తృతీయ ర్యాంకులు కూడా సాధించారు అంతేకాకుండా 10,000లోపు ర్యాంకులు దాదాపుగా 6 మంది విద్యార్థులు 20,000లోపు ర్యాంకు వచ్చేసి 16 మంది విద్యార్థులు సాధించారు అంతేకాకుండా అంటే కళాశాల అయిన తర్వాత ఒకరికి లేక ఇద్దరికి మాత్రమే ర్యాంకులు వస్తాయి మిగతా వాళ్ళకు రావు అనేది కొంతమంది అంటూ ఉంటారు అలా కాదు ఓన్లీ ఎంపీసీ విభాగంలో
ఈరోజు ఈ సంవత్సరము ఈ విద్యా సంవత్సరము ఎంపీసీ విభాగం నందు ఇంజనీరింగ్ కోసము అపియర్ అయినటువంటి స్టూడెంట్స్ 410 మంది విద్యార్థులు అపియర్ అయ్యారు. అందులో 395 మంది విద్యార్థులు అర్హత సాధించారు, ఫ్రీగా ఇంజనీరింగ్ సీటు సాధించారు. దాదాపు 97% ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా చూస్తే 80% మాత్రమే సక్సెస్ రేట్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బట్ రావు స్టూడెంట్స్ 97% తీసుకొచ్చడం అవడం అనేది ఈ కళాశాలకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఎందుకు రావుస్ కళాశాల విద్యార్థులే నంద్యాల పట్టణం నందు ప్రతిసారి ప్రథమ ర్యాంకులు సాధిస్తున్నారు, ద్వితీయ ర్యాంకులు తీసుకొస్తున్నారు, ఎందుకు వీళ్ళు ముందుంటున్నారంటే కళాశాల చైర్మన్ అయినటువంటి శ్రీ ఏఎంవి అప్పారావు గారు ధనార్జనను దృష్టిలో పెట్టుకోకుండా విద్యారంగాన్ని ఒక సేవా దృక్పథంతో మంచి ఫ్యాకల్టీని అంటే జాతీయ స్థాయి అధ్యాపక బృందాన్ని అంటే విద్యారంగంలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా లెక్చరర్స్ను మార్చుతూ ఇంకా సీనియర్ అధ్యాపకులను నియమించడం ఎవ్రీడే కాలేజీ ప్రారంభం నుండి చివరి వరకు కూడా ఇంటర్మీడియట్తో పాటు ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నాము, జేఈ కోచింగ్ ఇస్తున్నాము, నీట్ కోచింగ్ ఇస్తున్నాము. అంటే ఏ విద్యార్థి యొక్క ఆప్షన్ బట్టి జేఈ ఆప్షన్ కలిగినటువంటి విద్యార్థికి జేఈ కోచింగ్ ఇస్తున్నాము, నీట్ ఆప్షన్ ఇచ్చినటువంటి విద్యార్థి బైబీసీ విద్యార్థులకు నీట్ కోచింగ్ ఇస్తున్నాము. ఎఫ్సెట్ ఎంసెట్ ఇంతకుముందు ఎంసెట్ ఉన్నది, ఇప్పుడు ఎఫ్సెట్ అయింది. ఎఫ్సెట్ ఆప్షన్ ఇచ్చిన విద్యార్థికి ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నాము. మై నేమ్ ఇస్ జీ గోపినాథ్. ఐ గాట్ 5176 ర్యాంక్ డ్యూ టు దిస్ ఫ్యాకల్టీ లెక్చర్. ఐ గాట్ దిస్ ర్యాంక్. మై నేమ్ ఇస్ మధుమిత. ఐ గాట్ 9500 ఇన్ ఎంసెట్ అండ్ ది ఫ్యాకల్టీ ఇస్ వెరీ గుడ్ అండ్ వీ కెన్ గెట్ మెనీ మోర్ గుడ్ ర్యాంక్స్ ఫర్ ద హియర్. వీ కెన్ గెట్ గుడ్ ర్యాంక్స్ అండ్ దేర్ ఆర్ మెనీ ఎగ్జామ్స్ ఫర్ అవర్ ఎన్కరేజ్మెంట్ అండ్ దే ఆర్ గుడ్ కౌన్సిలింగ్ హవర్స్ ఫర్ విట్. భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేయడం తగదని, ఫలితంగా కొన్ని వేల మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు అబ్దుల్ హక్, కిరణ్ కుమార్, వరప్రసాద్ పేర్కొన్నారు. రైల్వే భద్రత కుటుంబాలతో పాటు రైల్వే ఆస్తులకు భంగం కలిగించరాదని వారు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా రైల్వే యూనియన్ పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యూనియన్ నాయకులు, సభ్యులు నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైల్వేని ఉద్యోగులు కన్న తల్లిగా భావిస్తున్నారని, రైల్వేలో ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం తగదన్నారు. రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వార్నింగ్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామచంద్రుడు, నాగార్జున, వై రాజు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మా గుంటూరు డివిజన్ డిఎస్ హనుమంతరావు గారి పిలుపు మేరకు నంద్యాలలో రైల్వే స్టేషన్ ఎదురుగా వార్నింగ్ డే నిర్వహించడం జరిగింది. దీనికి ఏడిఎస్ అబ్దుల్ హక్ గారు, బ్రాంచ్ సెక్రటరీ కిరణ్ గారు, అదేవిధంగా వరప్రసాద్ గారు, రాజుగారు, అసన్ అహ్మద్ గారు, ఇంకా రైల్వే కార్మికులు, రైల్వే మజ్దూర్ యూనియన్ రామచంద్రుడు గారు అందరూ కలిసి ఈ వార్నింగ్ డే ఇక్కడ 10:30 నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, రైల్వేలో ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా మా ఒక నిరసన తెలపడం జరిగింది. ఎందుకయ్యా రైల్వేలో ప్రైవేటైజేషన్ వద్దు అంటే, రైల్వే ఉద్యోగుల భద్రత విషయం, వారి కుటుంబ విషయం, అదేవిధంగా రాబోయే రోజుల్లో పర్మనెంట్ ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైల్వే ఆస్తులను కాపాడే విధంగా, రైల్వేలో ఉన్న ప్రతి ఎంప్లాయీ రైల్వేని కన్నతల్లిగా భావిస్తున్నాం కాబట్టి దానికి నిరసనగా రైల్వేలో ప్రైవేట్ వ్యక్తుల ఆధిపత్యం వద్దు అనే దానికే ఈరోజు వార్నింగ్ డే నిర్వహించడం జరిగింది. దాదాపుగా అందరము రైల్వేలో నంద్యాల బ్రాంచ్ మజ్దూర్ యూనియన్ తరఫున ఆల్ ఇండియా రైల్వే పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరిగించడం జరిగింది. ఇండియా లెవెల్లో ఈరోజు ఈ వార్నింగ్ డేని జరుపుకోవడం జరిగింది. ఇది ఈ కార్యక్రమంలో మన ఉన్న దాదాపుగా నంద్యాల మజూర్ యూనియన్ లీడర్లు, అదే కదా ఎంప్లాయీస్ అందరం పార్టిసిపేట్ చేసి మా నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ఆర్య వైశ్య సంఘం నేతలు శ్యామ్ సుందర్ గుప్తా, సంఘం పొలిటికల్ చైర్మన్ శ్యామ్ సుందర్ లాల్ పిలుపునిచ్చారు.
పర్యావరణాన్ని దెబ్బతీసే విగ్రహాలు వినియోగించవద్దని, భక్తులు తప్పనిసరిగా మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. స్థానిక వెంకటాచలం కాలనీలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. లిగ్నాలు తొలగించి విఘ్నేశ్వరుని పూజించి కరోనా వైరస్ ను పారద్రోలాలని వారు పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కర్నూలు జిల్లా ఆర్వేల సంఘం తరఫున వినాయకు ముందు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పర్యావరణ పరిరక్షణ భాగంగా గత 5 సంవత్సరాల నుంచి సంవత్సరం వినాయక చవితికి మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. అలాగే ఈ సంవత్సరం భాగంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాము. ఈ పర్యావరణం కాపాడుకోవడం మన చేతిలోనే ఉంది. మన చేతిలో ఉన్న ఒక ఆయుధం ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడటమే. ఇది శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది. పర్యావరణం కాపాడాలంటే మట్టి విగ్రహాలు వాడాలని. అలాగే ఈ అవకాశాన్ని గత 5 సంవత్సరాల నుంచి వీసీకాలని సోదరులు మిత్రులు మాకు అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విఘ్నాలన్నింటినీ తొలగించే వినాయకుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మన కరోనా మహమ్మారిని త్వరగా నిర్మూలించాలని చెప్పి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అలాగే గత 5 సంవత్సరాల నుంచి కర్నూలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వీసీ కాలనీలో మట్టి విగ్రహాల పంపిణీ నిర్వహిస్తున్నారు. అదే మార్గంలో ఈ సంవత్సరం కూడా మన జిల్లా జనరల్ సెక్రటరీ శ్యామ్ సుందర్ గుప్తా గారు, ఇక్కడ సతీషు, సుబ్బారావు, నాగరాజు, జనార్దన్ అందరి సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరినీ మేము అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడే కోవలో ఈ మట్టి విగ్రహాల పంపిణీ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఎన్టీయు నాయకులు కృష్ణయ్య, తోటమద్దులు, ఏపీ మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. 11వ పిఆర్సీ ప్రకారం కార్మికులకు వేతనాలు పెంచాలని వారు కోరారు. సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు సిఎటియు ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలన్నారు. అబ్కాస్ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని, రిటైర్డ్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి సెప్టెంబర్ 6, 7, 8 ఈ 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషను సిఐటు అనుబంధం విజయవాడ వారు పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా సెప్టెంబర్ 8వ తేదీన మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఆప్కాసు నుండి మినహాయించి వారందరినీ పర్మనెంట్ చేయాలని, మున్సిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ 11వ పిఆర్సీని వెంటనే ప్రకటించి కనీస వేతనం 24,000 రూపాయలు చెల్లించాలని, మున్సిపల్ ఇంజనీరింగు మరియు పారిశుద్ధ్య మరియు మున్సిపల్ స్కూళ్ళలో పనిచేస్తున్న స్వీపర్లందరికీ హెల్త్ అలవెన్సులు 6,000 రూపాయలు చెల్లించాలని, మున్సిపల్ కార్మికులందరికీ ఇండ్లు మరియు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అట్లాగే మున్సిపల్ కార్మికులందరికీ ఈపీఎఫ్ బకాయిలు జూలై 2020 నుంచి ఇప్పుడు సెప్టెంబర్ వరకు ఏ అకౌంట్లలో పడుతుంది అనేది కూడా ఇంతవరకు అర్థం కావడం లేదు. గతంలో ఉన్న పాత ఈపీఎఫ్ నెంబర్ను కొత్త ఈపీఎఫ్ నెంబర్ను రెండును జతపరిచి ఒకటే నెంబర్గా ఏ చేసి కార్మికులకు న్యాయం చేయాలనేది. వార్డుల్లో మున్సిపల్ అధికారుల విస్తృత పర్యటన ప్రజా సంక్షేమమే ప్రభుత్వ సంకల్పమన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. నాందేలలో ఏపీ జీబీ ఖాతాదారులతో సమీక్ష సమావేశం,
ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యమన్న బ్యాంకు చైర్మన్ రాకేష్ కశ్యప్. రామలయంలో వినాయక చవితి వేడుకలకు భారీ ఏర్పాట్లు. కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామి దర్శనం చేసుకోవాలన్న భగవత్ సేవా సమాజ్ అధ్యక్షుడు సూరయ్య. ఏపీ ఎఫ్సెట్లో రావోస్ విద్యార్థుల ప్రతిభ, విద్యార్థులు అధ్యాపకులను ప్రశంసించిన ప్రిన్సిపల్ సుంకయ్య. రైల్వే స్టేషన్ ఆవరణలో ఎస్సీఆర్ ఎంయూ ఉద్యోగుల నిరసన, రైల్వే ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేసిన యూనియన్ నాయకులు. వీసీ కాలనీలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్న ఆర్యవైశ్య సంఘం నేతలు శ్యామ్ సుందర్ లాల్, శ్యామ్ సుందర్ గుప్తా. సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికుల ఆందోళన. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య, సిఐటియు నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.